దేశంలో ఏ ఆవుల్ని చంపేస్తూ అది బహిరంగ వీడియోలు తీస్తే దాని మీద ప్రతిఘటిస్తే అది ఉగ్రవాదం అయిపోతుంది హిందూ తీవ్రవాదం అనే పేర్లు కూడా పెడతారు అదే సందర్భంలో ఇక్కడ దీపాలు పట్టుకుంటారు కానీ పాకిస్తాన్లో ఒక హిందువుని చంపేస్తే అది కూడా మతం ప్రాతిపదికనే చంపేసిన పట్టించుకున్నటువంటి పాపాన పోరు అదే విశిష్టం ప్రస్తుతం చూస్తే పాకిస్తాన్లో కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ప్రముఖ్ కంటి వైద్యుడు హిందూ మతస్థి అయిన డాక్టర్ బీర్బాల్ జివానీని దుండగులు గురువారం తుపాకీతో చంపారు కరాచీ సమీపంలోని ల్యారీ ఎక్స్ప్రెస్ రహదారిపై కారులో వెళ్తుండగా దొండగలు ఘాతకానికి పాల్పడ్డారు పాకిస్తాన్లో హిందువుల లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి మార్చి నెలలో ఇది రెండో హత్య కావడం గమనార్హం ఇటీవలే అని హైదరాబాద్ పట్ల హిందూ మతానికి చెందినటువంటి ధరం రాటి అనే వైద్యుడిని ముష్కర్లో పెట్టుకున్నారు ఇదేదో లోకల్ ఘటనల కారణంగా జరిగితే దాన్ని హిందూ అనడానికి కాదు ఇక్కడ అదైతే కనుక పాకిస్తాన్ గవర్నమెంటే చెప్పేది కానీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు టీటీపీ లాంటివి అట్లాగే ఈ దేశం నుండి పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నటువంటి తీవ్రవాద ముఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఈ ఘాతుకాలకి పాల్పడుతూ ఉన్నారు